నేను యోగేశ్వర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు బిహెచ్కే టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం బ్రో ట్రైలర్ రివ్యూ చూడబోతున్నాం. సో లెట్స్ గోయింగ్ టు ద వీడియో. ఈ మూవీ కాస్ట్ చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ అండ్ సాయి తేజ్ మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. వీళ్ళతో పాటు కేతిక శర్మ అండ్ ప్రియా వారియర్ వీళ్ళిద్దరు కూడా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ డైరెక్టెడ్ బై సముద్రకని. ఈ మూవీకి డైలాగ్స్ రాసింది త్రివిక్రమ్ అండ్ ఈ మూవీకి మ్యూజిక్ అందించింది థమన్. ఈ ట్రైలర్ మనం చూసుకున్నట్లయితే 2:16 ఉంది. మనకి స్టార్టింగ్లోనే పవన్ కళ్యాణ్ వాయిస్ వస్తుంది, ఏదో భస్మాసురుడు అని చెప్పి ఒక డైలాగ్తో ట్రైలర్ అన్నది స్టార్ట్ అవుతుంది. తర్వాత సాయి తేజ ఇంట్లోని ఆఫీస్లోని చూపిస్తున్నారు. అదే టైంలో అతను ప్రతిసారి అంటుండ అనమాట, టిఫిన్ తినడానికి కూడా టైం లేదు, ఏమైనా మాట్లాడాలి సిస్టర్ మాట్లాడాలి అంటే టైం లేదు, ఇంకా ఏదో వర్క్ అవుతుంటే ఇంకా ఫినిష్ అవ్వలేదా మనకు టైం లేదు, ఇలా ప్రతిసారి టైం లేదు అని ఒక మాట అంటూ ఉన్నారనమాట. దాని తర్వాత సడన్గా ఏదో చేంజెస్ వచ్చింది, పవన్ కళ్యాణ్ ఎంట్రీ అవుతుంది. అక్కడ నువ్వెప్పుడు అంటావు కదా నీకు లేనిదే నేను అని, అదే నేను అని చెప్పి నేనే టైం అన్నట్టు పవన్ కళ్యాణ్ గారి ఒక డైలాగ్ వస్తుంది. సో దాని తర్వాత ట్రైలర్ కంటిన్యూ అవుతుంది. అమ్మయ్యా చచ్చి బ్రతకండ్రా బాబు అని చెప్పి సాయిధామ్ తేజ్ అండం, అనవసరంగా బ్రతుకున్నా అని మళ్ళీ నెక్స్ట్ డే అండం, ఇలాగా ఫ్లిప్ అయినట్టు మనకి కనిపిస్తుంది డైలాగ్స్. సో ఆ మధ్యలో ఏం జరిగింది అన్నదే మొత్తం స్టోరీ అయి ఉండొచ్చు. మూవీ యాక్చువల్లీ వినోదయ సీతం అని ఒక తమిళ మూవీ ఉంది, దాని రీమేక్ లాగే కనిపిస్తుంది. కానీ చాలామంది అంటున్నారు ఆ రీమేక్ కాదు అని చెప్పి అంటున్నారు, బట్ ట్రైలర్ చూస్తే డెఫినెట్లీ అదే మూవీ అని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే అందులో కూడా ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ వైఫ్ అండ్ టూ కిడ్స్ వాళ్ళ స్టోరీ మధ్య జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఆ క్యారెక్టర్ ఒక మిడిల్ ఏజ్ క్యారెక్టర్, అంటే ఒక 50 ఇయర్స్ ఉన్న ఆయన క్యారెక్టర్ ఇక్కడ ఏం చేసేదంటే సింపుల్గా ఆ 50 ఇయర్స్ క్యారెక్టర్ అతన్ని తీసేసి ఒక 25 ఇయర్స్ ఉన్న క్యారెక్టర్ సాయిధామ్ తేజ్ని పెట్టి ఆ ఇద్దరు ఎవరైతే కూతురు అక్కడ, ఇక్కడేమో సిస్టర్స్ అని చెప్పి మార్చినట్టు అనిపిస్తుంది. అది తప్పించి ఇంక ఎటువంటి చేంజెస్ అయితే ట్రైలర్ వరకు అయితే నాకు ఎక్కడ కూడా కనిపించలేదు. చాలామంది ఏమంటున్నారంటే గెస్ట్ క్యారెక్టర్లా ఉండొచ్చు పవన్ కళ్యాణ్ అని, బట్ మూవీ టైటిలే బ్రో అని పెట్టారు. సో మ్యాక్సిమం ఆయన కూడా ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉంటుంది. వినోదయ సితంలో కూడా సముద్రకని క్యారెక్టర్ అన్నది మూవీ మొత్తం ట్రావెల్ అవుతుంది, అంటే స్క్రీన్ స్పేస్ అన్నది తక్కువ ఉన్నప్పటికీ కూడా మూవీ మొత్తం ట్రావెల్ అవుతూనే ఉంటుంది. అంటే గోవింద గోవిందలో మనం చూసుకున్నట్లయితే ఓన్లీ సెకండ్ హాఫ్లో ఎక్కువ రోల్ ఉంటుంది, బట్ ఇందులో అలా కాదు, మూవీ మొత్తం ట్రావెల్ అవుతూనే ఉన్న క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ది కూడా. ట్రైలర్లో చూసినట్లయితే ఒక విషయం చాలా ల్యాగ్లాగా అనిపించింది. మెయిన్గా ఆ స్టార్టింగ్లో వస్తున్న విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ అయితే ఏదో చిన్న బడ్జెట్ మూవీకి ఉండే గ్రాఫిక్స్లో తీశారు. సాయిధామ్తో జిల్లాలో ఉన్నది అవన్నీ కూడా చాలా కామెడీగా ఉన్నాయి. ఒక్క దగ్గర కూడా మనకు ఆ విఎఫ్ఎక్స్ అన్నవి అసలు బాగా చెయ్యలేదని క్లియర్గా అర్థమైపోతుంది. కనీసం ఆ ట్రైలర్లో ఆ సీన్స్ అవాయిడ్ చేసి ఉంటే బాగుండేది అని నాకు అనిపించింది. అండ్ అదర్ థింగ్ ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ద ట్రైలర్ ఒక 1:30 అయిపోయింది. ఓకే నేను అనవసరంగా బ్రతికాను చనిపోయాను, ఇదే మెయిన్ కాన్సెప్ట్ ఆ మూవీకి. సో అక్కడతోనే ట్రైలర్ అయిపోయింది. అన్నెసరీ ఏంటంటే పవన్ కళ్యాణ్ స్వాగ్ అని చెప్పి ఆ పాతవన్నీ చెప్పి తీసి బ్రహ్మి డైలాగ్ ఒకటి వచ్చి అండ్ బ్రహ్మి డైలాగ్ ప్రీవియస్గా తగిట ఆ డైలాగ్స్ అవన్నీ పెట్టి అలాగ మళ్ళీ ఏదో కవర్ చేయడానికి ఎక్స్ట్రా ఒక 40-50 సెకండ్స్ తీసుకున్నట్టు అనిపించింది. మ్యాక్సిమం అది జస్ట్ 1:30 సరిపోతుంది. అన్నెసరీగా అది డ్రాగ్ చేసిన ఫీలింగ్ అయితే నాకు అనిపించింది ట్రైలర్ చూసినప్పుడు. ఈ మూవీకి మ్యూజిక్ అందించింది థమన్. బ్రో బ్రో అని చెప్పి వస్తుంది అనమాట మధ్యలోని. నాకైతే పెద్ద వ్యత్యాసంగా లేదా ఏదో గ్రేట్ అన్నట్టేమి నాకు అనిపించలేదు, యావరేజ్గానే అనిపించింది. పెద్ద ఇంపాక్ట్ అయితే నాకు ట్రైలర్ వరకు క్రియేట్ చేయలేదు. మూవీ రిలీజ్ అయ్యాక మరి చూడాలి ఎలా ఉంటుందో, ఎక్కడెక్కడ ఎన్ని ఇన్స్పిరేషన్స్ వచ్చాయో అన్నది మనకి మూవీ రిలీజ్ అయ్యాకే అర్థమవుతుంది. ట్రైలర్ నాకు ఎలా అనిపించింది అంటే ట్రైలర్ కట్ అయితే అస్సలు బాగోలేదు. అంటే ప్లేస్మెంట్ ఫస్ట్ 1.5 మినిట్ బాగుంది, తర్వాత అన్నెసరీ అవసరం లేనిది ఆ స్టోరీకి అవసరం లేనిది ఏవో ఏవేవో పెట్టినట్టు నాకు అనిపించింది. లాస్ట్ 40-35 సెకండ్స్ అది ఉన్నా లేకపోయినా పెద్ద ఏం లేదు. అంటే మేబీ
ఫ్యాన్స్ని అట్రాక్ట్ చెయ్యాలి అన్న ఒక్క ఉద్దేశంతోనే అది పెట్టినట్టు క్లియర్గా మనకి అర్థమైపోతుంది అనమాట. దానికి మించి అండ్ అదర్ థింగ్ గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ ఇవి కూడా ఏమీ బాగాలేదు. అండ్ మెయిన్గా కో సబ్జెక్ట్ అయితే ఈ మూవీకి చాలా బాగుంటుంది, కానీ మన వాళ్ళు ఎన్ని బిల్డప్ సీన్స్ పెట్టేసి ఎంత ల్యాగ్ చేసి ఎన్ని ఎక్స్ట్రా అండ్ అన్నెసరీ సీన్స్ పెట్టి ఎలా చెత్త చేసేదా అన్నది మనకి రిలీజ్ అయ్యాకే అర్థమవుతుంది. ఒరిజినల్గా అయితే అదొక గుడ్ మూవీ, మరి మన వాళ్ళు తీసుకోవడంలో అడాప్షన్లో ఎలా చేశారు అన్నది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఈ మూవీ మనకి జూలై 28 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టీబీహెచ్కే టు బి హానెస్ట్ కంటెంట్.